ప్రభాస్ కల్కి ట్రైలర్ను ప్రత్యేకంగా వీక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కల్కి ట్రైలర్ను వీక్షించడం మాత్రమే కాకుండా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట. సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి 2898 ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో బౌంటీ హ్యాంటర్గా ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్లో చూపించేశారు. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్లో ప్రభాస్ కనిపించిన తీరు అందరినీ కూడా ఎంతగానో షాక్కి గురి చేస్తుంది. ఇక అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్, కీలకమైన పాత్రలో దీపిక కనిపిస్తూ ఇక భయపడకు మరో ప్రపంచ యుద్ధం వస్తుంది అంటూ చివరిలో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ వాహనం బుజ్జి టీజర్ ఇప్పటికే విడుదలై పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఎలా అలరించిందో తెలిసిందే కదా. నాగార్జున దర్శకత్వం వహించిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టికల్ ఫిల్మ్గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశ పటాని కీలకమైన పాత్రలు పోషించారు. అయితే మరి ఈ కల్కి ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే కల్కి ట్రైలర్ని ప్రత్యేకంగా వీక్షించారట. వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రెబల్స్టార్ ప్రభాస్ యొక్క ప్రతి ఒక్క సినిమా ట్రైలర్ని, ప్రతి ఒక్క సినిమా అప్డేట్ని నేను వీక్షిస్తూనే ఉంటాను. అన్నింటికెల్లా ఇది మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్ చూస్తుంటేనే ఈ సినిమా ఏ లెవెల్లో ఉందో అర్థమైపోతుంది. హాలీవుడ్ని తలపించేలాగా ఈ మూవీ ఉంది అని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారట.